మద్యం చాపుల పుణ్యమాని కడప కూటమిలో కుమ్ములాటలు బయటపడ్డాయి. కడప జిల్లా ముద్దునూరులో బీజేపీ టీడీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. లిక్కర్ లాటరీలో టీడీపీ వర్గీయుడికి మద్యం చాపు వచ్చింది. దీంతో ఆయన షాపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. షాపును ప్రారంభించడానికి వీలులేదని బీజేపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రెండు వర్గాలను చెదరగొట్టి మద్యం షాపును మూసివేయించారు. ప్రస్తుతం స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ముద్దునూరులో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మద్యం షాపుల పుణ్యమాని కడప కూటమిలో కుమ్ములాటలు బయటపడ్డాయి. కడప జిల్లా ముద్దునూరులో బీజేపీ టీడీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. లిక్కర్ లాటరీలో టీడీపీ వర్గీయుడికి మద్యం షాపు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలంలో రాత్రి 12:30-11 గంటల సమయంలో అయితే ఒక వైన్ షాపు ఓపెన్ చేసింటే ఆ వైన్ షాప్ ని మూసివేయాలని చెప్పి ఒక వర్గీయులు, ఒక వర్గానికి చెందిన రాజకీయ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ వైన్ షాప్ ఎదుట బయటాయించి ధర్నా అయితే చేశారు. అలాగే ఆ ధర్నా చేసే క్రమంలో ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు అక్కడికి చేరుకోవడంతో ఆ నేతలు కొద్దిగా గొడవ జరిగే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంటావేమో అని చెప్పి భారీ ఎత్తున అయితే పోలీసులు మోహరించినారు. అయితే ఈ కడప జిల్లా వ్యాప్తిగా 139 మద్యం షాపులు ఈ నెల 14వ తేదీ లాటరీ విధానంలో గెలుపొందారు. అయితే ఈ గెలుపొందిన మద్యం షాపులలో ఇప్పటి వరకు కడప జిల్లా వ్యాప్తిగా దాదాపు 60 నుంచి 70 షాపులు మాత్రమే ఇప్పటి వరకు ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల వ్యవధిలో అద్దెలు ఎక్కువ కావడంతో ఓపెన్ చేసేదానికి వీలు కాలేదు. అయితే ఇదే ఈ క్రమంలోనే నిన్న ముద్దునూరు మండలంలో ఒక షాపును ఇదివరకే 16వ తేదీనే ఓపెన్ చేశారు. అయితే ముద్దునూరు మండలంలో ఇంకొక షాపు, మరో షాపును ఓపెన్ చేసేదానికి అద్దెకు దొరకకపోతే నిన్నటి రోజు దొరకడంతో వైన్ షాపును అయితే ఓపెన్ చేసేదానికి ఒక వర్గం, రాజకీయ వర్గానికి చెందిన నేతలు అయితే ప్రారంభించేదానికి అయితే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాల్ని మరో వర్గానికి చెందిన నేతలు అయితే అడ్డుకునేదానికి ఈ జనావాసాలు ఎక్కువ తిరుగుతున్నారు, ఇక్కడ మద్యం షాపు పెట్టకూడదు అని చెప్పి ఆందోళన చేశారు. అయితే ఈ ఆందోళన కాస్త ఇరు వర్గాలు జనాలు ఎక్కువ గుమ్ముగూడడంతో అక్కడ కొంత కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని గమనించిన ముద్దునూరు పోలీసులు అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని అందరినీ చెదరగొట్టి ఘటన ఎటువంటి ఘర్షణ జరగకుండా సర్దుమణిగే విధంగా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ మధు.